ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి ఫామ్లో ఉండి ప్రస్తుతం అంతగా ఫేమ్ లేక కనుమరుగైపోయిన హీరోలు అప్పటికి ఇప్పటికీ ఎలా ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. రవితేజ గారి తమ్ముడు రఘు సారీ నాకు పెళ్ళయిందనే సినిమాతో ఫేమ్ సంపాదించిన ఆశించిన రీతిలో అయితే సక్సెస్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం ఈయన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇక హీరో తరుణ్ వచ్చి రాగానే నువ్వే కావాలి అంటూ సిల్వర్ జూబ్లీ అందుకుని తర్వాత కాలంలో టాప్ రేంజ్ చూసిన తరుణ్ ప్రస్తుతం ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఆ ఫేమ్ రావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇక జై ఆకాష్, ఆకాష్గా తెలుగులో ఎంట్రీ ఇచ్చి మొదట్లో మంచి హిట్లే అందుకున్న తర్వాత నిదానంగా కనుమరుగైపోతూ వచ్చారు. రాజా, క్లాస్గా ఉండే ఇతని సినిమాల్లో మంచి కాఫీ తగిన ఫీలింగ్ మొదట్లో తీసుకొచ్చిన తర్వాత ఆ టేస్ట్ ప్రేక్షకులకు అంతగా రుచించలేదనే చెప్పాలి. హరీష్, ప్రేమ ఖైదీ చిత్రంతో మంచి ఫేమ్ సంపాదించుకున్న తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఆ తర్వాత అతనిలో ఉన్న టాలెంట్కి పదును పెట్టడంపై ఫెయిల్ అవ్వడం వల్ల మెల్లగా సైడ్ అయిపోతూ వచ్చారు. సివాజీ, సినిమాల్లో మొదటి సక్సెస్ అయిన తర్వాత ఫెయిల్ అయిన హీరోగా ఇతన్నే చెప్పుకోవాలి. శశాంక్, ఇతనిలోనూ మంచి నటుడే ఉన్నారు, పెద్దగా సరైన అవకాశాలు రాక ఫేమ్ కోల్పోతూ ఉండటం జరుగుతుంది. ప్రిన్స్, బస్టాప్ అంటూ యూత్ని ఆకట్టుకున్న ఈ హీరో తర్వాత పెద్దగా సక్సెస్ కొట్టలేక ఒకంత డీలా పడిపోయారు. సరైన బ్రేక్ ఇచ్చే మూవీ లేక ప్రస్తుతం ఓ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నారట. తనీష్, చైల్డ్ ఆర్టిస్ట్ దశ నుండి నటుడిగా రాణిస్తూ హీరోగా మొదట కొంచెం నిలదొక్కున్నా ఆ తర్వాత అది కొనసాగించలేకపోయారు. విక్రమ్, కమెడియన్ ఎంఎస్ నారాయణ కొడుకుగా మంచిగానే ఎంట్రీ ఇచ్చిన తెరపై ఆ వారసత్వం ఈయనకు ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పుకోవాలి. గౌతమ్, ఇతను కూడా అంతే, పల్లకీలో పెళ్లి కూతురు అంటూ వచ్చిన బ్రహ్మానందం కుమారుడు. వెంకట్, అవకాశం ఉన్నప్పుడల్లా తన ప్రతిభను చూపించే ఈ హీరో సోలోగా పెద్దగా సక్సెస్ కాకపోవటం బాధాకరం. అజయ్ మంతన, నువ్విలా అంటూ యూత్ఫుల్ లవ్ స్టోరీతో గుర్తింపు పొంది తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. శ్రీ, ఈ రోజుల్లో అంటూ మారుతి సినిమాతో మంచి సక్సెస్ కొట్టిన ఈ హీరో తర్వాత ఆ రేంజ్లో అయితే ఆకట్టుకోలేదు. పృథ్వీ, హీరోగా విలన్గా మంచి హిట్లు పొందిన ఈ స్టార్ నిదానంగా ఫేడ్ అవుట్ అయిపోతూ వస్తుండటం, తెలుగులో కనిపించకపోతూ ఉండటం బాధాకరం. ఇక కామెడీ సినిమాలతో మొదట్లో మంచి హిట్లు కొట్టి ఆ తర్వాత తెలుగులో స్టార్డమ్ సంపాదించిన ఈయన తర్వాత సినిమాలకు దూరం అవుతూ వచ్చారు. వడ్డే నవీన్, లవ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్తో మంచి ఫేమ్ సంపాదించిన హీరో మారిన కాల పరిస్థితుల్లో పెద్దగా ఇమడలేకపోయారని చెప్పాలి. సాయి కిరణ్, క్లాస్గా కనిపించే ఈ హీరో కూడా వెండి తెరపై చోటు దక్కించుకోలేకపోయారు. నవదీప్, చలాకీగా కనిపించే యూత్ఫుల్ స్టోరీలతో ఆకట్టుకున్న ఈ హీరోకి సరైన అవకాశాలు లేకపోవడం విచారకం. శివబాలాజీ, సెకండ్ హీరోగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్లతో బిజీగా ఉండే ఈయన మంచి మంచి సినిమాలు చేసి ఒకప్పుడు ఆకట్టుకున్నారు. రాజీవ్ కనకాల, మొదట్లో బిజీయెస్ట్ ఆర్టిస్ట్గా హీరో పాత్రలో తడుక్కున మెరిసిన ఈ స్టార్ ప్రస్తుతం అయితే అంత ఫామ్లో లేరు. అబ్బాస్, స్టైల్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే ఈ హీరో ప్రస్తుతం అయితే సినీ ఇండస్ట్రీలోనే లేరు, కానీ త్వరలో రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారని సమాచారం. నారా రోహిత్, మొదట్లో మంచి ఈజ్ ఉన్న పాత్రలతో ఆకట్టుకున్న ఈ హీరో తర్వాత కమర్షియల్ బాటలో పడి ఫెయిల్యూర్స్ చూశారు. మరో హీరో రోహిత్, మంచి లవ్ స్టోరీస్ చేసి సోలో హీరోగా పెద్దగా నిలదొక్కోలేకపోయారు ఈయన. సచిన్ జోషి, మంచి ఫ్యాషన్తో ఇండస్ట్రీలకు వచ్చిన సరైన సపోర్టింగ్ లేకో మయమో మరి సరిగ్గా సక్సెస్ కాలేకపోయారు ఈయన. రవికృష్ణ, 7x బృందావన్ కాలనీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన రవికృష్ణ తర్వాత ఆ ప్రభావాన్ని అంతగా చూపించలేకపోవడంతో ఆ క్రేజ్ తగ్గిపోయింది. కృష్ణుడు, కామెడీ అండ్ ఎమోషనల్ మూవీస్తో మొదట్లో బాగానే ఉండి లాగించిన అది లాంగ్ రన్ అయితే సాధించలేకపోవడం విచారకరం. మరి ఇదంటే ఇవాళ వీడియో, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.